హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు యూజ్ అయ్యే 100% జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ పశుపాలన నిగం లిమిటెడ్ నుంచి ఒక రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి పేపర్ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలోని నేషనల్ యానిమల్ హస్బెండరీ డెవలప్మెంట్ మిషన్ క్రింద గల కార్పొరేషన్ ద్వారా అత్యంత నాణ్యమైన పశు ఉత్పత్తులను ఖచ్చితమైనటువంటి ధరలకు మార్కెట్ చేస్తున్నటువంటి కార్పొరేషన్ చే నడపబడుచున్నటువంటి పథకంలో పనిచేయుటకు దిగువ అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఉద్యోగాల సంఖ్య విషయానికి వస్తే ప్రతి గ్రామ పంచాయతీలో ఒక పోస్ట్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఉద్యోగం పేరు యానిమల్ హస్బెండరీ వర్కర్కి సంబంధించింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 18 నుంచి 40 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి, 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. 10,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడైతే మనకి క్లియర్ కట్ డీటెయిల్స్ తోటి ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మీరు అఫీషియల్ వెబ్సైటు గ్రామీణ పశుపాలన .com అనేటువంటి యొక్క వెబ్సైట్లోనికి వెళ్ళి దరఖాస్తులు సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. అయితే మీరు ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేయాలా వద్దా, దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ఫీ ఎంత అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో కూడిన సపరేట్ వీడియో కావాలని కోరుకునేవారు ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియో క్రింద ఎస్ అని చెప్పేసి కామెంట్ చేసినట్లయితే, ఎక్కువ రెస్పాన్స్ వచ్చినట్లయితే నేను ఖచ్చితంగా సపరేట్ వీడియో అయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్తో చేస్తాను. అసలు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయొచ్చా లేదా అనేది కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది ఆ వీడియోలో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి ప్రతి గ్రామ పంచాయతీలో. అంటే మనకి తెలంగాణలో 10,000 వరకు గ్రామాలు అయితే ఉన్నాయి. సో 10,000 పోస్టులు అనమాట. సో ఈ 10,000 పోస్టులకి సంబంధించి 3వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి సపరేట్ వీడియో కావాలని కోరుకునేటువంటి వారు ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. అలాగే మనకి తెలంగాణ ఆర్టీసీ నుంచి ఒక రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది, దరఖాస్తుల ఆహ్వానం అని చెప్పేసి కరీంనగర్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఐటీఐ డీజిల్ మెకానిక్ ట్రేడ్ కోర్సు పూర్తి చేసినటువంటి కరీంనగర్ పూర్వ జిల్లా అభ్యర్థుల నుంచి టీఎస్ఆర్టీసీ కరీంనగర్ రీజియన్లో అప్రెంటిషిప్నకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆర్ఎం అంచూరి శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగినటువంటి వారు apprenticeshipindia.org అనేటువంటి సైట్లో, అలాగే టీఎస్ఆర్టీసీ కరీంనగర్ లొకేషన్లో తమ అర్హత వివరాలతో పాటు 10వ తరగతి మార్కుల జాబితా, అలాగే ఐటీఐ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం అప్లోడ్ చేయాలని చెప్పేసి సూచించడం జరిగింది. ప్రతిభ ఆధారంగా అంటే మెరిట్ బేసిస్ మీద 10 డిపోల పరిధిలో అవసరం మేరకు అభ్యర్థులను తీసుకుంటామని చెప్పేసి తెలిపారు. వచ్చే నెల 10వ తేదీలోపు అంతర్జాలంలో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి 10th తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ కలిగినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు స్టైఫెండ్ రూపంలో నియర్లీ 10,000 రూపీస్ వరకు రావడం జరుగుతుంది. అలాగే టీఎస్ఆర్టీసీ నుంచి ఏదైనా ఫర్దర్ రిక్రూట్మెంట్స్ ఏమైనా పర్మనెంట్ బేసిస్ మీద ఏమైనా వచ్చినప్పుడు వీరికి అప్రెంటిస్షిప్ చేసినటువంటి వారికి ఎప్పుడు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉండే ఛాన్స్ ఉంటుంది. ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యోగం చేసేవాడే సైనికుడు పోలీసు. ఇది ఉద్యోగం కాదు, దేశం పట్ల ఉన్న గౌరవం ప్రేమ. అంతటి గొప్ప ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సత్యమేవ జయతే డిఫెన్స్ అకాడమీ యాప్ ఆవిర్భావం ఒక గొప్ప శుభవార్త. డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ యువర్ మొబైల్ ప్లే స్టోర్. సత్యమేవ జయతే డిఫెన్స్ అకాడమీ యాప్ ఉద్యోగ సాధనలో మిమ్మల్ని గెలిపిస్తుంది. ప్రతి వీరుడికి వీర తిలకం దిద్ది ఉద్యోగ అన్వేషణలో మిమ్మల్ని సన్నద్ధం చేయడానికి సత్యమేవ జయతే డిఫెన్స్ అకాడమీ 7799 4568. తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్లో ఖాళీలు 20,000 అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. రాష్ట్రంలో సర్కారు స్కూళ్లలో పనిచేస్తున్నటువంటి టీచర్ల లెక్క తేలింది. 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు తేల్చారు. ఇందులో 14,000 టీచర్ పోస్టులు ఉండగా మిగతావి నాన్ టీచింగ్ పోస్టులు. ఈ లెక్కలను ఇవాళ కానీ రేపు కానీ సర్కారుకు అందించనున్నారని చెప్పేసి మెన్షన్ చేశారు. 2015లో రేషనలైజేషన్ సందర్భంగా 6,000 పోస్టులను డిఈఓ పూల్లో పెట్టారని చెప్పేసి వాటిని ఇప్పుడు ఖాళీల్లో చూపెట్టలేదని చెప్పేసి టీచర్ల సంఘాలు చెబుతున్నాయి. ఇందులో టీచర్ పోస్టులే 14,000 వేకెంట్ ఉన్నాయని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. లెక్కలు తీసిన ఆఫీసర్లు అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. రాష్ట్రంలో 26,050 సర్కారు లోకల్ బాడీ స్కూళ్ళు ఉన్నాయి. వీటిలో 22 లక్షల మంది స్టూడెంట్లు చదువుతున్నారు. అయితే కొంతకాలంగా
సర్కారీ టీచర్ల లెక్కల్లో తేడాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల వారీగా పనిచేస్తున్నటువంటి క్యాడర్ను కొత్త జిల్లాలకు అలాట్ చేయాలని చెప్పేసి సర్కార్ నిర్ణయిస్తుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. అయితే రాష్ట్రంలో 1.24 లక్షలకి పైగా శాంక్షన్ టీచర్ల పోస్టులు ఉంటే అందులో 1.10 లక్షల మంది పనిచేస్తున్నారని చెప్పేసి అధికారులు లెక్కలు తీస్తున్నారు. అయితే ఇందులో 14,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. నాన్ టీచింగ్ కేటగిరీలో 10,000 దాకా శాంక్షన్ పోస్టులు ఉండగా 6,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి గుర్తించారు. గతంలో ఇచ్చినటువంటి జీవో ఆధారంగా ఇప్పటికే ఆయా పోస్టులను జిల్లా జోనల్, మల్టీ జోనల్, క్యాడర్ వారీగా విభజించి లెక్కలు రెడీ చేశారని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మొత్తంగా 20,000 టీచర్ పోస్టులు ఖాళీలు ఉంటాయని చెప్పేసి అధికారులు అయితే తెలుపుతున్నారు. వెంటనే టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగులు అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది. సర్ప్లస్ పోస్టులు ఖాళీలు చూపలేదని చెప్పేసి ఈ యొక్క టీచర్లు వీళ్ళైతే తెలుపుతున్నారు. ఇంకా నూతన జోన్ల ప్రకారమే రెవెన్యూ బదిలీలు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. విఆర్ఓలకు లేని బదిలీల ఆప్షన్లు ఆయా జోన్లో ఉన్నటువంటి ఖాళీల ప్రకారమే ఈ యొక్క బదిలీలు అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు. రెవెన్యూలో పదోన్నతులు కల్పించే అవకాశం, 2 జోన్లను 7 జోన్లుగా మార్పు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎట్టకేలకు రెవెన్యూ ఉద్యోగుల బదిలీలపై ఒక స్పష్టత వచ్చింది. 2016 నుంచి రెవెన్యూ శాఖలో బదిలీలు జరగని విషయం తెలిసిందే. అయితే నూతన జోన్ల ప్రకారమే బదిలీలు జరగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తాజాగా పేర్కొన్నాయని మెన్షన్ చేశారు. ఇది రెవెన్యూ అధికారులకు సంబంధించి ఈ యొక్క బదిలీలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. అలాగే తెలంగాణలో ఆశా వర్కర్లకి శాలరీస్ అయితే పెరిగాయి. 7,500 రూపాయల నుంచి 9,750 రూపాయల వరకు వారికి శాలరీస్ అయితే పెంచడం జరిగింది. వచ్చే నెల నుంచి అమలుకు యోచన, మూడోసారి పెంపు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది. సో ఇది వారికి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఇంకోటి చూసుకున్నట్లయితే ఏపీపీల నియామకానికి సంబంధించి ప్రీవియస్గా మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది కదా, సో దీనికి సంబంధించిన పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. క్రిమినల్ కోర్టుల్లో 3 ఏళ్ల పాటు అనుభవం ఉన్నటువంటి న్యాయవాదుల్ని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించాలన్న తెలంగాణ పోలీస్ నియామక బోర్డు నోటిఫికేషన్ సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఒక కానిస్టేబుల్ దాఖలు చేసినటువంటి పిటిషన్ను శుక్రవారం జస్టిస్ డివై చంద్రచూడ్, అలాగే జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడినటువంటి ధర్మాసనం విచారించింది. ఏదైనా డిగ్రీ చదివి లాలో డిగ్రీ చేసినటువంటి వారు 3 ఏళ్లకు తక్కువ కాకుండా క్రిమినల్ కోర్టులో ప్రాక్టీస్ చేసినటువంటి వారు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అర్హులని చెప్పేసి పోలీస్ విభాగం నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని చెప్పేసి పిటిషనర్ ఆరోపించారు. సివిల్ జడ్జిల నియామకంలోనే అనుభవం పరిగణన లేదని పిటిషనర్ తరపు దీనికి సంబంధించి వాదన అనంతరం ధర్మాసనం పిటిషన్ను కొట్టివేసిందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారామెడికల్ కింద 1317 పోస్టులతోటి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇందులో 10th క్వాలిఫికేషన్ మీద 839 పోస్టులు ఉన్నట్లు ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లకి సంబంధించినవి. 42 ఏళ్లలో వయసు అయితే ఉండాలని మెన్షన్ చేశారు. 12,000 రూపాయల శాలరీ అయితే వారికి ఇస్తారు. ఇంకా మిగిలినటువంటి పోస్టులు కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. ల్యాబ్ టెక్నీషియన్, అలాగే ఫార్మసిస్ట్, ఇంకా నర్సింగ్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా ఐజీఎంలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండియన్ గవర్నమెంట్ మింట్ నుంచి సూపర్వైజర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఆన్లైన్లో దీనికి సంబంధించి దరఖాస్తులు అయితే పెట్టుకోవాలి. December 27th లాస్ట్ డేటు. సో IGMHyderabad.spmcil.com అనేటువంటి యొక్క సైట్లోనికి వెళ్ళి సూపర్వైజర్ అండ్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా DRDO నుంచి మనకి రోబోటిక్స్ కింద ఖాళీల భర్తీకి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. CSE, EEE, మెకానికల్ చేసినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. December 10th లాస్ట్ డేటు. ఇంకా నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి 40 పోస్టులతో సీనియర్ కన్సల్టెంట్కి సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు అయితే పెట్టుకోవాలి. ఇంకోటి చూసినట్లయితే JNTUలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. JNTUHCEJ.AC.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో సిరిసిల్ల కాలేజీలో కూడా దీనికి సంబంధించి మనకి వేకెన్సీస్ ఉన్నట్లుగా చూపిస్తున్నారు. ఇంకోటి చూసుకున్నట్లయితే IIT ఖరగ్పూర్లో ప్రాజెక్ట్ స్టాఫ్కి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ టిస్ నుంచి కూడా సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్కి సంబంధించి పోస్టులు అయితే విడుదల చేశారు. ఇంకా NIAలో 18 కాలేజీలకు సంబంధించి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదకు సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇందులో అటెండర్ పోస్టులు, ఇంకా పలు రకాల జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. సో అలాగే HMT నుంచి కూడా మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. అలాగే కొచ్చిన్ షిప్ యార్డ్ నుంచి కూడా మనకి నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్స్ అయితే విడుదల కావడం జరిగింది.
సో క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.